ఆధ్వర్యంలో ఓటర్ల చైతన్య రథం పేరుతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని కలెక్టర్ శివశంకర్ అన్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలని, సీ విజిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. విజిల్ యాప్లో కంప్లైంట్ చేస్తే 100 నిమిషాల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. కులం మతం చూడకుండా ప్రలోభాలకు గురికాకుండా మనసాక్షి చెప్పినట్లుగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు కలెక్టర్ శివశంకర్. మనకి మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాము. దానికి ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు ఆర్వోగా ఉన్నా వారికి మీ అందరి వైపు నుంచి సపోర్ట్ ఉంటే, అది ప్రజల దగ్గర నుంచి అందరూ కూడా ప్రతి స్థాయిలో కూడా ఉంటే మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి హింసాత్మకమైన సంఘటనలు జరగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికలు జరగాలని చెప్పి నేను కోరుతున్నాను. దానికి ప్రతి ఒక్కరూ కూడా మీ వైపు నుంచి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. అలాగే దీనికోసం ప్రభుత్వం కూడా, సారీ, ఎలక్షన్ కమిషన్ కూడా సీ విజిల్ అని చెప్పి మనకు ఒక యాప్ ఇచ్చింది, సిటిజన్ విజిల్. అది ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకొని మీరు ఎటువంటి మీరు లైవ్లో అబ్జర్వ్ చేసినా సరే మీరు అందరూ సీ విజిల్లో కానీ యాప్లో కానీ అప్లోడ్ చేస్తే 100 నిమిషాల్లో అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మా ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ ఎంసీసీ టీమ్స్ కానీ అందరూ కూడా సమాయత్తమై ఉన్నారు. సో ప్రజలు, యువత అందరూ కూడా ఇది గమనించాలి. ఇంకా రెండోది, మనందరూ కూడా గమనించాల్సింది నైతికత. ఓటింగ్ వేసే క్రమంలో ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఒక కులం, ఒక మతం, ఒక ప్రాంతం అని కాకుండా మన మనస్సాక్షి చెప్పినట్టుగా మన మనస్సాక్షి చెప్పినట్టుగానే మనం ఈ ఓటు వేయాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతున్నాను, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా. సో ఈ రెండు కానీ మనం చేస్తే మాచర్ల నియోజకవర్గంలో ఒక మంచి రోజు, ఒక ఎన్నికల ఇంత 2024లో ఎన్నికలు ఇంత చక్కగా మన జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగాయని చెప్పి మన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఒక మంచి సందేశం ఇవ్వాలంటే దానికి మీ అందరి సహకారం అవసరం. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ఏవేవైతే మనకి ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ఇచ్చిందో అదంతా కూడా మీరు అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుతున్నాను. మనకి మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు